కేంద్రంతో సాఖ్యతతో ఉంటేనే రాష్ట్ర ప్రయోజనాలు సాధించడం సాధ్యమని చెప్పుకొచ్చిన జగన్ రివర్స్ గేర్ వేశారా రఘురామ వ్యవహారం మొదలు పోలవరానికి నిధుల వరకు వరుస ఎదురు దెబ్బలతో తన పంద మార్చుకున్నారా కేంద్ర ప్రభుత్వంపై వైసీపీ సర్కార్ అమీతుమీకి సిద్ధమైందా ఢిల్లీని ఢీ కొట్టేందుకు సిద్ధమయ్యే కేంద్రంపై మాటల యుద్ధం మొదలెట్టిందా అంటే అవుననే సమాధానమే వస్తోంది లోక్సభ స్పీకర్ పక్షపాత వైఖరి వహిస్తున్నారంటూ వైసీపీ కీలక నేత ఎంపీ విజయసాయి చేసిన వ్యాఖ్యలు వైసీపీ ఎంపీలు పార్లమెంట్ను స్తంభింపచేయడం వంటి ఘటనలు ఆ వాదనలకు ఆద్యం పోస్తున్నాయి ఏపీకి ప్రత్యేక హోదా విశాఖ ఉక్కు పోలవరం ప్రాజెక్టుకి నిధులు విశాఖ రైల్వే జోన్ ఇలా చెప్పుకుంటూ పోతే కేంద్రం ఇచ్చిన హామీలు కోకోలలు గతంలో తమ కారణంగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మన్మోహన్ ప్రభుత్వం ప్రకటించిందని చంకలు గుద్దిన బీజేపీ అధికారంలోకి వచ్చాక హ్యాండ్ ఇచ్చింది పార్లమెంటు సాక్షిగా ప్రధాని ఇచ్చిన హామీలను తొంగలో తొక్కి ప్రజాస్వామ్య విలువలకు పాతరేసింది అయినా తొలినాళ్లలో జగన్ కేంద్రంలోనే మోదీ సర్కార్తో తలపడేందుకు సాహసించలేదు సఖ్యతతో ఉంటూ పనులు సాధించుకోవాలనుకున్న లక్ష్యం నెరవేరలేదనే చెప్పాలి రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు పూనుకోవడం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరానికి నిధులు విడుదల చేయకుండా తాత్సారం చేస్తుండడాన్ని జగన్ సర్కార్ సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తోంది జగన్ తన కేసుల నుంచి బయటపడేందుకు బాబాయ్ హత్య కేసు నిందితులైన సొంత వారిని కాపాడుకునేందుకు ఢిల్లీలో అమిత్ షా చుట్టూ తిరుగుతున్నారని ఇప్పటికే ప్రతిపక్ష టీడీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది ఇంకా మౌనంగా ఉంటే జనంలోకి తప్పుడు సంకేతాలు వెళతాయన్న ముందస్తు జాగ్రత్తతో వైసీపీ రివర్స్ గేర్ వేసిందన్న వాదనలు ఉన్నాయి నోటితో పలకరించి నొసటితో వెకిరించినట్లుగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు వైసీపీ పక్క ప్లాన్తోనే ముందుకు వెళుతున్నట్లుగా తెలుస్తోంది రెబల్ ఎంపీ రఘురామపై వేటు వేయాల్సిందేనని ఒత్తిడి తేవడం ప్రత్యేక హోదాపై చర్చించాల్సిందేనని రాజ్యసభలో పట్టుపట్టడం పోలవరం నిధుల కోసం లోక్సభలో ప్రశ్నించడం పార్లమెంటు ఆవరణలో ప్లకార్డులతో వైసీపీ ఎంపీలు నిరసన తెలపడం వంటి చర్యలు అందులో భాగమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా ఆ వాదనలకు బలాన్ని చేకూరుస్తున్నాయి కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేస్తోందంటూ సుటిగా సుత్తి లేకుండా నేరుగా మోదీ సర్కార్ను టార్గెట్ చేశారు విజయసాయి ఏపీకి జీవననాడి అయిన పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం మాట తప్పిందని ధ్వజమెత్తారు ప్రస్తుతం పెరిగిన ధరల ప్రకారం పోలవరం సవరించిన అంచనాలు యాభై ఐదు వేల ఆరు వందల యాభై ఏడు కోట్లయితే ఎనిమిదేళ్లలో కేంద్రం ఇచ్చింది కేవలం పదకొండు వేల నూట ఎనభై రెండు కోట్లు మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేసిందని మాట తప్పిందని షాకింగ్ ట్వీట్ చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది